ఏం పేరు పెద్దవాడు నీ పేరు? యాదయ్య. సిరిసి యాదయ్య. సిరిసి యాదయ్య. ఏం చేస్తారా? వ్యవసాయం ఉంది, కూలి పని చేస్తాను. ఎన్ని ఎకరాలు? నాకు ఎకరం ఉంది. ఎంత ఏం వేసినాం? వరి పంట వేసిన కుటుంబం ఇంత మరిచి ఎకరం పంట చేసిన మరిచి 2 ఎకరాలు పంట చేసినాం. మననే చేసేసినావా? ఓకే. ఎట్లా మన ఏమైనా తీసుకున్నావా లోను? తీసుకున్నా, కాపు నుంచి తీసుకున్నా. ఇంకేది మరి మాపి అవుతున్నాయి అంటుండు, నేనేమన్నా అంటుండగా. ఇంకేం ఈ మధ్యలో ఏం మళ్ళా ఇంట్రెస్ట్ ఏం కట్టలేదు? మననే మన 3 నెలల కిందనే ఇంట్రెస్ట్ కట్టేసిన. మా ఇద్దరు పేరు, భార్య పేరు, నా పేరు ఉంది. ఇదే కట్టేస్తే 35,000 కట్టిన. 35,000 సరే. 1,00,000 రూపాయలు రుణం అవుతుంది మరి. రైతుకి ఎట్లా మంచి అనిపిస్తుంది? మరి మంచిగా అనిపిస్తుంది. రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. టైం కి ఇస్తారా లేకపోతే? టైంకి వేస్తుంది. టైంకి వేసేస్తుంది. 3 రూపాయలు కూడా మన 27 తారీఖు వేసింది. అదే ఇదో 4 నెలలకి వేసేది. మన మనకి 8 నెలలు అయింది. 8 నెలలకి వేసిండు. 8 నెలలకి వేసింది. లేట్ అయిందా కేసీఆర్ గారు? కాలేనండి. కాలే లేట్ అయింది. కరెక్ట్ వేస్తుండు. కరెక్ట్ మా ఇంటి 2 రోజులకు 2 రోజులు కరెక్ట్ వేస్తుండు. సరే. ఇంకా ఎట్లా ఉంది మరి కేసీఆర్ పరిపాలన? ఇంతవరకు మంచిగానే చేస్తుంది. ఏమి మంచిగా చేసింది? ఏదో పెట్టుబడికి రైతు బంధు, ఏదో పెండి కళ్యాణానికి 1,00,000 రూపాయలు, అది చచ్చిపోతే బీమా, రైతు బీమా, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఇంకా కరెంట్ కట్టి టప్ టపులు వస్తుంది, మంచిగా వస్తుంది. కరెంట్ కట్టి ఏం బాధలేదు. కరెంట్ అయితే ఏం బాగా. మామూలుగా ఇప్పుడు వేరే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 3 గంటలు కరెంట్ వేస్తే సరిపోతుంది అంటున్నాడు. మీకు సరిపోతుందా 3 గంటలు కరెంట్? సరిపోదు సార్. 3 గంటలు కరెంట్ సరిపోద్ది? సరిపోదు. సరిపోదా? ఆయన 2 ఎకరం ఉంటే గంట, 2 ఎకరం 2 గంటలు, 3 ఎకరం 3 గంటలు అంటుండు. గంట అయితే ఏం ఏం పారుతుంది పొలాలు? ఎట్లా పారు? ఎట్లా పారు? ఇప్పుడు వరకు సార్ మస్తు మస్తు వచ్చాక మంచిగుంది. ఎట్లా మంచిగా చెప్పు? ఇక అన్నిందల్లా మంచిగా అక్కడ వస్తుంది నాయనకైతే. సరే సరే పెద్ద మనిషి. సరే ఏం పేరు నీ పేరు? కేసీఆర్. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నావే నువ్వు కేసీఆర్. ఓకే సార్, ముఖ్యమంత్రి గారు నమస్తే. అదే సార్, ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు ఉంది. ఓకే, ఏం పెట్టా? అంతా పత్తి? 20 ఎకరం పత్తి, 20 ఎకరం పొలం పెట్టినా. పొలం ఉంది. నువ్వే చేస్తావా లేకపోతే కౌలుకి ఇస్తావా? నేనే చేసుకుంటా. నువ్వే చేసుకుంటావు. ఓకే. ఎంత మరి వస్తుందా కరెంట్? మంచిగా కరెంట్ ఫుల్ వస్తుంది. కరెంట్ బ్రహ్మాండంగా వస్తుందండ్రు. నీళ్ళు? నీళ్ళు మాకు బోర్గుడు ఫుల్ వస్తుంది. మాకు మేము 5 గంటలు కాబట్టి అందరూ అంత వాడుతుంది. అంత వాడుతుంది. ఎట్లా? ఓకే. మరి ఏమన్నా లోన్ తీసుకున్నావా? 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నావు? నేను మన కేసీఆర్ ఫస్ట్ అప్పుడు అంత ముందు నుంచే ఉంది. ఉందా? ఇప్పుడు మాపే అయిపోయింది మరి. అప్పుడు అది వరకు ఒకసారి అప్పుడు మాప్ చేసాగా, మళ్ళీ ఇప్పుడు కూడా మాప్ చేయాలి. మరి ఏం చేస్తారు? చేసినట్టు అయిపోయింది. నేను 41,000 అయింది. సరే సరే. ఎట్లా చేస్తున్నారు మరి కేసీఆర్ సార్? నాకైతే మంచిగా ఉంది. నీకైతే మంచిగా ఉంది? ఏమేమి మంచిగా ఉంది నీకు? అన్నిటికైనా మంచిది. నాకు దేనికైనా అంతేనా? పింఛన్ తీసుకుంటున్నావు? పింఛన్ నాకు రాదు. అదే ఇంకా నువ్వు ఏజ్ కాదు. 50 ఏళ్ళే ఉంది. ఇంకా 50 ఏళ్ళే ఉన్నావు. ఓకే, రైతు బంధు వస్తుందా? వస్తుంది. మంచిగా? ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత మరి ఎట్లా చేస్తున్నాడు అని చెప్తే నువ్వేమో నాకైతే మంచిగానే అంటున్నావు. ఇది చెప్తా, ఏం మంచిగా చేస్తున్నావు చెప్తున్నావు? నాదైతే విషయం అది మంచిగా ఫోన్ చేసి వాళ్ళు అడిగారు, నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అంటే నేను టీఆర్ఎస్కి వేస్తాను అన్న. డైరెక్ట్ చెప్పేసి మరి భయం ఏంది? అవును. ఎవరు అడిగిన? నేను ఆడి మనిషి ఫోన్ చేసింది. చేసి నువ్వు బీజేపీలో పోతావా కాంగ్రెస్లో పోతున్నావా? కాంగ్రెస్ ఆ బీజేపీ అని టీఆర్ఎస్ అని నాకు టీఆర్ఎస్ అమ్మా, నేను టీఆర్ఎస్కి ఓటేస్తా అని నేను డైరెక్ట్ చెప్పేసిన. మిమ్మల్ని ఇంక వేరే మాట ఆడాలి. అంతే. ఎప్పటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నాను? పెట్టాక పెట్టాకంటే అన్ననయ్యగా. ఇక పేరే అది పెట్టుకున్నావు. ఇక ఇంకేముంటది? సరే, రుణమాఫీ వల్ల మీకు న్యాయం జరుగుతుందా? అంతేనా? మంచిగానే ఉందా? ఈ సందర్భంగా మీ సార్కి ఏం చెప్తావు చెప్పి కేసీఆర్ సార్కు. సరే సరే, సార్ అయితే మంచోడే. అంతే, రైట్. మల్లయ్య గారు ఏం చేస్తారు మీరు? నేను వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఒక 4 ఎకరాలు ఉంటాయి. 4 ఎకరాలు తీసుకుంటున్నావు రైతు బంధు? రైతు బంధు పండదా మనకి ఈసారి? పడుతుంది. వెరీ గుడ్. ఏం పెట్టావు? వరి పెట్టినావా? ఎట్లా కరెంట్ మంచిగా ఉంటుందా? సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా తీసుకున్నావా లోన్ నువ్వన్నా? తీసుకున్నావా? ఏ సంవత్సరాలు తీసుకున్నావు? 19 తీసుకున్నావు. మా పైతున్నాయి కదా ఇప్పుడు. చేస్తారట? ఎలా తీసుకున్నావు? 1,00,000 రూపాయలు వరకు అయితే మాపు అయితే. 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయలు అయితే మాపు అయితే.
పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆ దగ్గర ఉన్నాను కూడా ప్రమాదం సాధ్యం ఏమైనా అయినా కూడా పాపం 5 లక్షలు అయితే వస్తుంది. మరి బీమా గురించి ఏం చెప్పట్లేదు. నేను బీమా ఓకే, నేను దాంట్లో తప్పు ఏమన్నా నేను దాంతో పాటు. ఏం పేరు నీ పేరు? సీను. సీను భూమిజా ఉందానే? భూమి లేదు. భూమి లేదు. ఏం చేస్తావు? పాలు పెట్టి కౌలు తీసుకొని చేస్తున్నావు. ఏం పెట్టినావు? మరి మంచి పోతుందా? పారుతుందా? మరి ఉన్న కరెంట్ తోటి సరిపోతుందా? నీళ్ళు ఎట్లా నుంచి వస్తున్నాయి? ఏం చెల్లి బోరే బోరేనా? ఎంత వస్తుంది? మంచిగా వస్తుందా? ఎట్లా చేస్తుంది కేసీఆర్ సార్? మంచిగానే చేస్తుంది. అంటే ఎట్లా? మంచిగా చేస్తుంది. మంచిగా చేస్తుందా? అన్ని విధాలుగా. ఓకే, మరి రుణమాఫీ చేసింటారు కదా? ఇలా చేసిండా? 41,000 వరకు అయిపోయింది. రేపు 100,000 వరకు చేస్తారట. మరి రైతులకు మంచి మాటనా ఇది? లోన్ కట్టిన సారు, కట్టిన వాళ్ళకు కూడా 5,000 10,000 ఇస్తాడో ఇవ్వడో. మరి భగవంతుని కెరక కట్టిన కూడా ఇస్తాడా? సరే ఇస్తే ఇంకా ఆయన దేవుడు అనుకోవాలి. గమ్మచ్చట మంచిగా చేస్తున్నాం సార్. తెలంగాణ పార్టీ మాది. మేము తెలంగాణ నెంబర్నే. నేను నెంబర్నా? నేను నెంబర్నే. ఈ బాధర్ అంత 12 వారం నేను నెంబర్ను. నాకు తెచ్చుకున్నా కానీ మళ్ళా మొత్తం మాపేనే తెచ్చుకోలేదు. 41,000 చేసిండు కదా? నేను నాకు బాగా లేదు. అంత ముందు వస్తుంది, రైతు బంధు వస్తుంది, పింఛను వస్తుంది. ఏం పెట్టిన వాళ్ళ? మరి వర్షం పెట్టినా కొద్దిగా కేసీఆర్ మధ్యలో చేస్తున్నా. ఇక రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది, అన్ని వస్తున్నాయి కానీ అన్ని మధ్యలో ఉన్నాయి కానీ అది తెచ్చుకో. 3,000 16 వస్తాయి. అన్ని మధ్యలో ఉన్నాయి. అన్ని మధ్యలో ఉన్నాయి. కేసీఆర్ చేసిన పనులు అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్టులుగా ఇచ్చిండు, దాని వల్ల కూడా కొద్దిగా మాకు సేఫ్టీ. ఏది కాలేసిన ప్రాజెక్ట్ కరెంట్ ఇస్తుండు. 24 గంటలు కరెంట్ ఇచ్చి నిర్వహణ. మూడు గంటలు ఇస్తే ఆయన పని ఆయనే ఉంటుంది కానీ 3 గంటలు తెప్పిస్తారు. అదే అంటున్నా లే, ఇప్పుడు 12 గంటలు అయితే మస్తు